అతికే దురుద్దేశంతో ఒక కడుపు మంట అనే ఒక భాషల వాడుక భాషల ఒక మంటతో ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు కానీ లేదు వాళ్ళకి ఒత్తాస పలుకుతున్న మీడియా సంస్థలున్న ప్రధానంగా ఈనాడు పత్రిక కానీ మరి అక్కసనే నిన్నటి నుంచి అయిన కార్యక్రమం అయిన అరగంట నుంచే వాళ్ళ తాలూకు అక్కసిని వాళ్ళు ప్రదర్శించండి వారితో వారికి ఉన్న వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకు మాటల్లో కానీ లేదు రామోజీరావు గారి మరి సొంత సంస్థని ఈటీవీలో జరుగుతున్న వస్తున్న కథానికలు కానీ లేదు ఇవాళ ఉదయాన్నే అవ్వాది నోరని ఒక బ్యాండ్ ఐటమ్ వేసిన ఆ పత్రిక తాలూకు అక్కస కానీ ఇందులో అవ్వతుంది రామోజీరావు గారు అవ్వా నోరా ఎస్ మా ముఖ్యమంత్రి గారిది మా జగన్మోహన్ రెడ్డి గారిది అది నోటితో ఆయన నోటితోనే చెప్పారు ఈ మాటలు అప్పుడు నోటితోనే చెప్పారు ఇప్పుడు నోటితోనే చెప్తున్నారు అప్పుడు ప్రజల తాలూకు ఉదయ స్పందనని వాళ్ళ బాధని ఆ రోజు జరుగుతున్న అకృత్యాన్ని ఆ రోజు మీతో కలిపి బత్తాసు పడి చంద్రబాబు చేసిన ఘోర కళ్ళని ఆయన నోటితో చెప్పారు వాస్తవాలు పునఃపరిశీలించుకుంటే ఆలోచన చేసుకుంటే రామోజీరావు గారు ఆలోచన చేయండి చంద్రబాబుని అడగండి ఆ ఎయిర్పోర్ట్కి ఎన్ని ఎకరాలని మీరు భూసేకరణ కోసం పెట్టారు 12,000 ఎకరాలని భూసేకరణ కావాలి అని చెప్పి మీరు అడగలేదా అది కాదు 12,000 ఎకరాలు అవసరం లేదు ఈ ఎయిర్పోర్ట్ వరకు ఇన్ని ఎకరాలు అక్కర్లేదు అవసరమైన 2,000 ఎకరాలు ఉంటే సరిపోతుంది అని చెప్పి ఆ రోజు ఆయన పోరాటం చేశాడు అది వాస్తవం ఒకవేళ కాదు దౌర్జన్యంగా చేస్తే నేను వచ్చిన తర్వాత మీకు అది ఆ భూమిని తిరిగిస్తారని చెప్పిన మాట వాస్తవం మా 800 ఎకరాలు సరిపోద్ది కదా లేకపోతే 1,250 ఎకరాలు సరిపోద్ది కదా ఎస్ 2,000 అక్కడ ఏమైనా రైతులు వచ్చి మా భూమిని మాకు వెనక్కి ఇచ్చేయండి మీరు 2,000 ఎకరాలు అక్కడంటే ఓకే అందరూ హ్యాపీగా ఇచ్చిన తర్వాత ఎవరో ఒక్కరు తప్ప ఏ ఒక్కరైనా న్యాయస్థానం ఉందా కోర్టులో ఎక్కడ ఉన్నాయా చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఆలోచన కోసం రాజకీయ స్వార్థం కోసం చేస్తాడు తప్ప ప్రజా ప్రయోజనం కోసం ఎప్పుడు ఏం చేసావు.